கொடலா, 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళింది ఇది? అసలు ఇంట్లోనే ఉండదు, గంగిరెద్దులా ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఏంటిది, పాలు కూడా లేవు, పాయసం చేసుకుందాం అంటే. ఏంటిది, ఉన్నట్టుండి ఇంతలా నొప్పి వస్తుంది. అయ్యో, నా మతిమరుపు తగిలియా, ఫెనాయిల్ తెచ్చాను కానీ పాలు తేవడం మర్చిపోయాను. మళ్ళీ వెళ్ళాలా? అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అబ్బా, పాలు ఇప్పుడు కానీ పాలతో వేడివేడి పాయసం చేసుకుని తింటే. ఈ స్మెల్ ఏదో తేడాగా ఉందే. ఏం కాదులే, ఇప్పుడు మూడు నాలుగు కప్పులు లాగిస్తే కానీ నా ఆకలి తీరదు. అబ్బా, ఏంటత్తా, నేను లేని టైం చూసేదో చేసుకున్నట్టున్నావు? నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా తిన్నానంటే నువ్వు ఎక్కడున్నా కరెక్ట్గా తినే టైంకి వస్తావని ఇదిగో బౌల్ కూడా తెచ్చిపెట్టాను. నేను ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటానే, కానీ నువ్వు నన్ను ఇంత బాగా చూసుకుంటావు. అమ్మయ్యా, ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కోళ్ళ. తిను. అబ్బా, ఎంత బాగుందత్త, ఏ ఫ్లేవర్ వాడా? ఇటువంటి ఫ్లేవర్ ఇంతవరకు తిననే లేదు. థ్యాంక్స్ కొడలా. నువ్వు ఇటువంటి చేయడం వల్ల నువ్వు మా ఆయన దుక్కలా తయారయ్యారు. పాప మామయ్య నీ చేతి వెంట తినలేక త్వరగా పోయారు. ఇంకొంచెం వేసుకోకోళ్ళ. అత్తా, ఇలాంటి పాయసం నా లైఫ్లో ఎప్పుడు తినలేదు. అవునత్తా, ఇంట్లో పాలు లేవు కదా, పాయసం ఎలా చేసావు? అదేంటి తింగరదానా, నువ్వే కదా తీసుకొచ్చి పాలు టేబుల్ మీద పెట్టావు. వాసన వచ్చినప్పుడే అనుకున్నా, కానీ పాయసం తినాలని తొందరలో చేసేసా. నేను వెళ్ళాలి, నేను వెళ్తాను, నేను వెళ్ళాలి ముందు. ఆగవే, ఆగవే, నేను ముందు వెళ్ళాలి, ఆగు, ఆగవే. బా చె